వాస్తవంగా దళిత ఓటులతో ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈ జగన్ రెడ్డి కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి వైకాపా నాయకులకు ఒక ఆర్డర్ ఇచ్చినట్టున్నారు దళితుల్ని చంపి వాళ్ళ సవాల్ని డోర్ డెలివరీ చేయమని వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యని అతి కిరాతకంగా చంపేసి శవాన్ని తీసుకెళ్లి ఇంట్లో పెట్టినారు శవాన్ని ఇంట్లో పెట్టిన తర్వాత ఏదో ప్రమాదంలో చనిపోయినాడు అని చెప్పి పారిపోయాడు అతను జైలుకి వెళ్ళాడు తల్లి జైలు నుంచి బెయిల్ తీసుకుని వస్తే వైకాపా నాయకులు అతనికి పాలాభిషేకం చేస్తున్నారు పూలు వేస్తున్నాడు ఈయన ఏదో పెద్ద అంబేద్కర్ అని అంతేకాదమ్మా విశాఖపట్నంలో ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు పిచ్చోడిని చేసి గుండుపోటు వచ్చే విధంగా చేశారు తల్లి చీరాల్లో కిరణ్ ఒక దళిత కుర్రాడు కోవిడ్ అప్పుడు మాస్క్ వేసుకోలేదని నడి వీధిలో కొట్టి చంపేశారు అంతేకాకుండా పుంగనూరులో ఓం ప్రతాప్ అనే కుర్రాడు జగన్ కల్తీ మద్యం వ్యతిరేకంగా మాట్లాడినందుకు రాత్రి చంపించాడు ఈ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అదేవిధంగా ఇసుక మాఫియా పైన వరప్రసాద్ అన్న కుర్రోడమ్మ గట్టిగా పోరాడినందుకు పోలీస్ స్టేషన్ లోనే ఆ దళిత కుర్రోడికి గుండు కొట్టించారు ఇంతేకాదు దళితులకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఎస్సీ సబ్ ప్లాన్ ఆ ఎస్సీ సబ్ ప్లాన్ ని కూడా చంపేసిన వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి ఇంకా ఈ ప్రభుత్వంలో దళితులకి న్యాయం జరుగుతుందా అని ఒక్కసారి మిమ్మల్ని అందరినీ ఆలోచించమంటున్నా బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడైనా ఒక దళితుడి మీద దాడి జరిగిందా ఏనాడైనా ఒక దళితుడు ఆత్మహత్య చేసుకున్నాడా అలాంటిది దళిత ఓటులతో గెలిచిన వ్యక్తి ఈరోజు దళితులకే గుండు కొడుతున్నాడు ఇది దయచేసి దళితులందరూ ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నా ఇంకోటమ్మా జగన్ రెడ్డిది దరిద్రపు పాదం తల్లి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే కుచ్చలూరులో ఒక బోట్ ప్రమాదంలో 51 మంది చనిపోయినారు తల్లి ఆయన ముఖ్యమంత్రి అయిన విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్ పేలిపోయి 15 మంది చనిపోయారు తల్లి ఇంకో పక్కన అన్నమయ్య డ్యామ్ కూడా కొట్టుకుపోయి 62 మంది చనిపోయారు తల్లి అలాంటి పాదం ఏమంటావమ్మా దరిద్రపు పాదం ఇంకా ఎన్నికల ముందర మంచి పాటలు ఇప్పించుకున్నారు తల్లి కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఏమని రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ అన్నాడు కానీ రాయలసీమకి పట్టిన శని ఈ జగన్ రెడ్డి